హోంమంత్రి సుచరిత గురువారం సాయిభాస్కర్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా ఉధృతి పెరుగుతోందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి కోరారు. కరోనా వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చామని, పీఎం పిలుపు మేరకు వ్యాక్సినేషన్ కు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వ్యాక్సిన్ తో ఇబ్బందులున్నాయన్న అపోహతో జనమున్నారని, ఎటువంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్ కూడా తప్పకుండా తీసుకోవాలన్నారు. కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యం కూడా కొంత కారణమేనన్నారు. స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైన వాళ్లు మాత్రమే బయటకు రావాలని సుచరిత సూచించారు. మన దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ వర్కర్స్కి ముందుగా మనకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనం చూస్తే మొన్న 11వ తారీఖు నుండి నిన్న 14 వరకు కూడా మనకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునే దిశగా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ 4 రోజులు వ్యాక్సినేషన్ను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేయించడం జరిగింది. మరి నిన్న మన రాష్ట్రంలో ఎక్కువగా దాదాపు 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు మనకు కేవలం ఈ కోవిడ్ నుండి రక్షించుకోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు సచివాలయాల్లోనే మనకు అందుబాటులోకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కూడా తెలియజెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా